ఫామ్ హౌస్ కేసులో విచారణ బీజేపీ పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టు నిర్ణయం ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభోత్సవానికి కేసీఆర్ కు అందని ఆహ్వానం కేంద్రం తీరుపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ ఆగ్రహం రాళ్ల దాడిలో నామమాత్రపు సెక్షన్లపై డీజీపీకి లేఖ నర్సాపురంలో టీడీపీ నేతల అక్రమ అరెస్టులు పోలీసులపై ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆగ్రహం మరో వివాదంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి అద్దె ఇవ్వకుండా బెదిరింపులు అడ్వాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని పార్టీ సీనియర్ నేత నివాసానికి వెళ్లిన మోదీ నేను చెప్పినవి తప్పైతే ఉరి తీయండి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడు సుఖేష్ వ్యాఖ్యలు ఇవాళ గురునానక్ జయంతి సిక్కులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి మోదీ నాలుగేళ్ల తర్వాత లా కమిషన్ ఏర్పాటు చైర్మన్గా కర్ణాటక హైకోర్టు మాజీ సీజే జస్టిస్ అవస్థి జ్ఞానవాపి మసీదు వివాదం కాసేపట్లో తీర్పు ఇవ్వనున్న వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సత్తెనపల్లి రైల్వే స్టేషన్ దగ్గర యువకుల వీరంగం బర్త్డే పార్టీ పేరుతో హల్చల్ మీర్పేట్లో బాలికపై గ్యాంగ్ రేప్ ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు మాజీ భార్య రెండో భర్త కుమారుడిపై హత్యాయత్నం ముగ్గురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు హైదరాబాద్ పాత బస్తీలో యువకుడు ఆత్మహత్య ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపం స్వర్ణముఖి నదిలో వ్యక్తి గల్లంతు నెల్లూరు జిల్లా వాకాడులో ఘటన ప్రకాశం జిల్లాలో విషాదం పెళ్లికి అంగీకరించలేదని ప్రేమికుల ఆత్మహత్య పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో కలకలం వరి పొలంలో కొండ చిలువలు ప్రత్యక్షం రష్యాతో టచ్లోనే ఉన్నాం జాతీయ ప్రయోజనాల కోసమేనన్న అమెరికా నవంబర్ 15న బిగ్ న్యూస్ చెబుతా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన ఉక్రెయిన్కు అత్యాధునిక ఆయుధాలు ఎయిర్ డిఫెన్స్లను అందజేసిన మిత్రదేశాలు